వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు అన్నారు. గురువారం వేములవాడ గుడి చెరువు కట్ట మీద ఏర్పాట్లను మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, పట్టణ సీఏ వెంకటేష్తో కలిసి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారులు మరమ్మతు చేయాలన్నారు. వినాయక విగ్రహాలు తరలి వచ్చే ప్రాంతాల్లో లైట్లను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ ఆదివారం రోజున నిమజ్జనం కార్యక్రమం ఉన్నందున పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. చెరువు నిండు కుండలా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే కేవలం 5 మాత్రమే వచ్చే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, నరాల శేఖర్, నాయకులు గూడూరి మధు, అన్నారం శ్రీనివాస్, వంగల శ్రీనివాస్, కొండా కనకయ్య తదితరులు పాల్గొన్నారు.